కేంద్రంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రతిఘటిద్దామంటూ ఫిట్ ఇండియా డే సందర్భంగా సేవ్ ఇండియా సేవ్ అగ్రికల్చర్ దినంగా పాటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు కోరారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు. కొండేపి పొగాకు బోర్డులో ప్రచార జాథాను ఆయన ప్రారంభించారు. గత 8 నెలలుగా ఢిల్లీ కేంద్రంగా రైతన్నలు చేస్తున్న ఉద్యమానికండగా కార్మిక కర్షక సంఘాలు సమైక్యంగా ఉద్యమిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కేజీ మస్తాన్, రైతు సంఘం జిల్లా నాయకులు ముప్పరాజు బ్రహ్మయ్య, సిఐటియు మండల కార్యదర్శి గడ్డం వందనం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంగలకుర్తి బ్రహ్మయ్య, కొమ్ము బ్రహ్మయ్య, మక్కెన కోటేశ్వరరావు పాల్గొన్నారు. జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ చట్టాన్ని మనం వద్దంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చూస్తే ఈ దేశంలో రకరకాల పంటలు పండిస్తూ ఉంటాం. ఈ పంటల ఉత్పత్తులు మొత్తాన్ని ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులు కొని ఎక్కడో బాగా లాభాలు వచ్చి అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో జర్మనీలోనో జపాన్లోనో తీసుకెళ్ళి అమ్ముకుంటారు. రైతులు ఆ విధంగా స్వేచ్ఛగా తీసుకెళ్ళి అమ్ముకునేటువంటి పరిస్థితి మనకు అవసరం లేదు, ఇక్కడే అమ్ముకుంటారు. కార్పొరేట్ శక్తులకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంక్షలను సడలించి వాళ్ళు దేశ విదేశాల్లో అమ్ముకునేటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మరొక చట్టం 1955లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చట్టం ఏమిటంటే నిత్యావసర వస్తువుల సవరణ చట్టం. అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేదానికోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కానీ ఆహార ధాన్యాలు కానీ ఉత్పత్తులు కానీ కొని ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు పంపిణీ చేసేటువంటి చట్టం అది. ఆ చట్టాన్ని ఇప్పుడు సవరించి ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా దాచిపెట్టుకోవచ్చు అనేటువంటి చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల జరిగేది ఏమిటి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు దీంట్లో కూడా దూరి రైతుల దగ్గర ఉన్నటువంటి వాటిని చౌక ధరలు కొనేసి అవి మొత్తం వాళ్ళు బ్లాక్ చేస్తే ప్రజలకేమో అందుబాటులో ధరలు ఉండవు. కార్పొరేట్ శక్తులు ఎక్కడ లాభం వస్తే ఆ దేశంలో అమ్ముకునేటువంటి ప్రమాదం ఉంది. ఒక చిన్న మాట చూస్తే మనం రైతులు పండించే టమోటా కాయలు కేజీ 20 రూపాయలు 25 రూపాయలకు టమోటాలు పండించి రైతు అమ్ముకుంటాడు. ఆ విధంగా కొన్నటువంటి దాన్ని వినియోగదారులకి 25 రూపాయలకు మనం ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులు టమోటాలు మొత్తం కొని ఆస్ట్రేలియా లాంటి దేశాల 550 రూపాయలు కేజీ టమోటాలు మొత్తం ఓడలకు వేసి స్టీమర్లకు వేసి ఆస్ట్రేలియా పంపిస్తే టమోటాలు ఎక్కడ చూడటానికి కూడా మనం దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విధంగా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడో చట్టం అసలు వ్యవసాయాన్నే కార్పొరేట్ పరం చేయటం. అంటే ప్రభుత్వం వ్యవసాయానికి లోన్ రుణాలు ఇవ్వదు, ఎరువులు పురుగు మందులు ఇవ్వదు, విత్తనాలు ఇవ్వదు, గిట్టుబాటు ధర ఇవ్వదు, మార్కెట్ యాడ్లు ఉండవు. వీటన్నిటి ప్రభుత్వం వదిలేసింది. మరి ఎవరు చేస్తారు, కార్పొరేట్ శక్తులు చేస్తాయట. అంటే వ్యవసాయ రంగం నుంచి రైతుల్ని రైతు పనుల్ని దూరం చేసేటువంటి చట్టం ఇది. కాబట్టి ఈ మూడు చట్టాలు రైతులతో పాటు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ నష్టం, అందుకని ఈ మూడు చట్టాలు రద్దు చేయాలని చెప్పని గత 8 నెలలుగా రైతులు ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే దాదాపు 650 మంది పైగా ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎండకి చలికి వానకి విపరీతంగా పట్టుకోలేకనే ఇబ్బందులుగా ఆ పోరాటంలో చనిపోయిన పరిస్థితి కూడా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు రైతులు.